అన్నమయ్య జిల్లా నందలూరు బస్ స్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కడప వైపు రెండు కార్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై పసుపు అడ్డు రావడంతో కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న కారులో డ్రైవర్ వెంకటేష్, అందులో ప్రయాణిస్తున్న వరలక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుంచి శంషాబాద్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి.